హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ కు జై కొట్టిన బీజేపీ అనుకూల మీడియా. సాధారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీడియా కూడా రెండుగా చీలిపోయింది. పార్టీలు నాయకుల పరంగా చీలిన మీడియా వారికి అనుకూలంగా సర్వేలు విశ్లేషణలు చేస్తూ ఎన్నికలలో అంతో ఇంతో సాయం చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో జాతీయ స్థాయిలో ఇండియా టుడే ఒకటి. ఈ మీడియా కేంద్రంలోని బీజేపీకి అనుకూలమనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మీడియా స్టార్ రిపోర్టర్, ఇన్పుట్ ఎడిటర్గా వ్యవహరిస్తున్న రాజ్దీప్ సర్దేశాయ్ ఏపీలో పర్యటించారు. ఆయన ఒకరోజు పర్యటించినా సుడిగాలి మాదిరిగా రాష్ట్రాన్ని చుట్టేశారు. విజయవాడకు ఉదయం చేరుకున్న దేశాయ్ బ్రేక్ఫాస్ట్ నుంచే తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడలో బ్రేక్ఫాస్ట్ చేస్తూనే సమాఖ్యాంధ్ర ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్తో ముచ్చటించారు. ఏపీలో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం విందును సీఎం జగన్ ఇంటిలో చేశారు. ఈ సందర్భంగా జగన్ దంపతులతో కలిసి ఆయన భోజనం చేస్తూ సీమ పరిస్థితులు, ఉత్తరాంధ్ర పరిస్థితులపై ఆరా తీశారు. వారి పార్టీ ఎన్నికల వ్యూహాలను కూడా తెలుసుకున్నారు. అనంతరం కొద్దిసేపు వీధుల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎన్నికల నాడిని వేడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలుసుకునేందుకు ఏలేశ్వరం వెళ్లారు. అక్కడ కొద్దిసేపు పవన్తో మాట్లాడిన దేశాయ్ అనంతరం విశాఖకు వెళ్లారు. అప్పటికే చీకటి పడింది. అయినా ఆర్కే బీచ్లో పర్యటించి పలువురి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన తనదైన విశ్లేషణ చెప్పుకొచ్చారు. నేరుగా ఏ పార్టీకి ఆయన సర్టిఫికేట్ ఇవ్వకపోయినా మహిళలు, పేదలు బలమైన వర్గంగా ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను వీరే శాసిస్తున్నారని చెప్పారు. వీరంతా జగన్ పాలనకు అనుకూలంగా ఉన్నారని దేశాయ్ వివరించారు. అంటే జగనే గెలుస్తున్నారన్న అర్థంలో మాట్లాడారు. కానీ ఎక్కడా అలా చెప్పలేదు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, బీజేపీకి అనుకూలంగా ఉన్న ఇండియా టుడేకి మార్కులు వేయకపోవడం గమనార్హం. పైగా జగన్ బలంగా ఉన్నాడని దేశాయ్ చెప్పడం వంటివి ఆసక్తిగా మారాయి.